శోభా యాత్ర ఇలాగే ఉంది సో ఈ వెహికల్ సర్వీస్ రెండు గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాయి అంటే చాలా స్లోగా ఈ ఎంజే మార్కెట్ దగ్గర చాలా స్లోగా ఈ శోభాయాత్ర కదులుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి అదేవిధంగా మలక్పేట నుంచి ఇటువైపు చార్మినార్ నుంచి అఫ్జల్గంజ్ నుంచి ఇక ఇట్ సైడ్ నుంచి మనకు మొజంజాహి మార్కెట్ అదేవిధంగా ఈ పక్కన బేగం బజార్ తర్వాత సీతారాం బాగ్ ఈ ఏరియా నుంచి వచ్చే ఈ గణేష్ నిమజ్జనానికి వచ్చే ఈ శోభాయాత్ర అంతా కూడా ఈ మూడు కూడల నుంచి వచ్చి ఇక్కడ ఈ ఎంజే మార్కెట్ దగ్గర ఆగుతా ఇక్కడ నుంచి అన్నీ కూడా ఒకటే లైన్లో ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ దాదాపు ఒక్కొక్క వెహికల్ గంట నుంచి గంటన్నర వరకు ఈ ఈ ముజంజాహి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఈ సిగ్నల్ దాటాలంటే దాదాపు గంట నుంచి గంటన్నర టైం పడుతుంది మనకు ఇక్కడ ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ వెహికల్ ఈ శోభాయాత్రతో వెళ్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఇది దాదాపు గంటన్నర క్రితము ఈ ముజంజాహి మార్కెట్ సిగ్నల్ అవతల ఉంటే సో ఇక్కడికి ఈ సిగ్నల్ దాటి ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళే వైపు ఈ సిగ్నల్ దాటి రావాలంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది సో ఇక్కడ వచ్చే ఈ శోభాయాత్రకు వచ్చే శోభాయాత్ర కొనసాగిస్తున్నారు సో మనం చూస్తున్నాం కదా ఈ ప్రతి వెహికల్ చూసినా సో ఎక్కడి నుంచి మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు శ్రీ భాగ్యనగర్ ఉత్సవ సమితి ర్యాంక్ బజార్ డివిజన్ నుంచి మేము వస్తున్నాము. ఈరోజు ఎట్లా అంటే చాలా మంచి మంచి ఏర్పాట్లు చేసినావు గణేష్ శిష్య సమితి వాళ్ళు. ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాటు చేస్తున్నారంటే ఇక మా పబ్లిక్ ఏం ప్రాబ్లం కాకుండా వేసుకుంటా మంచి ఏర్పాటు అంటే పబ్లిక్ ఏమైనా బాత్రూమ్ ఏమైనా ఉండరా అని ఏమైనా. మీ ఏరియా నుంచి గణేష్ని మండపం నుంచి గణేష్ని తీసినప్పుడు ఎన్ని గంటలకు తీశారు? ఎంత టైం పట్టింది? మేము పొద్దుగల రన్ బజార్ డివిజన్ నుంచి ఆకత్ర అసెంబ్లీ రన్ బజార్ డివిజన్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలకి మేము గణేషుని తీసినాము. పొద్దుగల 1 గంటకు గణేషుని తీసినాము. తీసినప్పటి నుంచి ఎవ్రీథింగ్ గణేష్ సమితి వాళ్ళు ప్రతి దానికి మాకు వ్యవస్థ చేసినాము. మా గణేషునికి లేపలేకపోతే కూడా కిరణ్ ఏర్పాట్లు చేసినాము గణేష్ సమితి వాళ్ళు. ఇంకా ఏమంటే మంచి ఇంకా కనబడుతున్నాయి మనకు శోభాయాత్ర కనబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా 100 నుంచి 200 మీటర్లు జరగాలంటేనే దాదాపు గంటన్నర టైం పడుతున్నది. సో దీని వల్ల అంటే పోలీసు వాళ్ళు ఎంత ముందుకు పంపించాలని ప్రయత్నించినప్పటికీ ఇక్కడ కదలలేని సిచ్యువేషన్ మాత్రం మనకు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అంటే ప్రధానంగా మనకు లాస్ట్ ఇయర్కు ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ రూట్ నుంచి ప్రధానంగా ఈ బాలాపూర్కి సంబంధించిన గణేషుడు ఇక్కడ నుంచే వెళ్తుంటుంది. సో ఎప్పుడైనా మనకు బాలాపూర్ గణేషుడు వెళ్ళేంత వరకు కూడా అంతకంటే ముందే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ శోభాయాత్ర కొనసాగుతుంది. కానీ ఈసారి మాత్రం బాలాపూర్ గణేషుడికి సంబంధించి ఆల్రెడీ వెళ్ళిపోయింది, నిమజ్జనం కూడా అయింది. కానీ నిమజ్జనం అయిన తర్వాత కూడా ఈ రూట్ల నుంచి వచ్చే ఈ శోభాయాత్ర ఇంకా ఇక్కడ నుంచి కదలట్లేదు. దాదాపు చాలా స్లోగా కదులుతుందని చెప్తున్నారు అధికారులు కూడా. అంటే ఇవాళ ఉదయం వరకు అంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఈ గణేష్ శోభాయాత్ర ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ పబ్లిక్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. పబ్లిక్ కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా ఇక్కడ ఎవరు కదలట్లేదు. సో లాస్ట్ ఇయర్లో అంతగా ఈ శోభాయాత్ర లేదు కాబట్టి ఈసారి ఈ జనాలు కూడా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రను చూసేందుకు కదిలి వచ్చారు. సో మనతో చాలామందిగా ఇక్కడ చూస్తున్నాం కదా ఏ శోభాయాత్రకు సంబంధించిన వాహనం చూసినా కూడా మొత్తం వెరైటీ గణపతులతో వెరైటీ డెకరేషన్లతో సపరేట్ డీజిల్లతో ఎవరికి వారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? వస్తుంది మా ఇప్పుడు అదే ప్రాబుల్ వస్తుంది ఇప్పుడు ఎంకనుంది. చాలా మంది కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇటువైపు నుంచి అంటే మూడు కూడల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మోంజా మార్కెట్ దాటాలంటే గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ మాత్రం మనకు ప్రజెంట్ ఈ మోజా మార్కెట్లో కనబడుతున్నది. సో చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా ఈ గణేష్ సంబంధించిన శోభాయాత్ర అట్లనే కనబడుతుంది. ఇక చూడడానికి వచ్చిన పబ్లిక్ కూడా అదే సిచ్యువేషన్లో చాలామంది కూడా
इकड़ गंटल तरबड़ गणेश शोभायात्र चूस्त जनाल चूस्त सो इकड़े प्रजेंट सिचुएशन चूसकटे निमज्जन इकड़ा मोंजा मार्केट मोंजा मार्केट दाटाले इकड़ वेहिकल कोई गंटल तरबड़ी इकड़ वेट सिचुएशन कनबड़ती ओवराल चुपे एमजा मार्केट दोभायात्रा चला स्लो को स्टूडियो।